మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలో టీటీడబ్ల్యూఆర్ కాలేజ్ బాలిక హాస్టల్లో సరైన పౌష్టికాహారం పెట్టడం లేదని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జ్యోతి బస్సు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ జిల్లా కొరిమండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో దాదాపు ఇన్ని రోజులు గడుస్తూ ఉన్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా ఈరోజు ట్రైబల్ గురుకుల వ్యవస్థ అనేది అయిపోయింది. అదేవిధంగా ఇక్కడికి ఎంతమంది విద్యార్థులు వస్తున్నా సరే కనీసం కోవిడ్ నిబంధనలు. అదేవిధంగా మేడం గారు ఇక్కడ మేము ధర్నా చేస్తుంటే ధర్నా చేద్దాం చెప్పేసి దౌర్జన్యంగా మాట్లాడుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇన్ని ఈరోజు ప్రభుత్వం పాఠశాలలు ఓపెన్ చేద్దాం చెప్పేసి అక్టోబర్ తర్వాత ఓపెన్ చేయని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తే ఈ గురుకుల పాఠశాల వాళ్ళు మాత్రం దాదాపు ఈ నెలలనే ఓపెన్ చేసుకుని విద్యార్థులకు కోవిడ్ సోకే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమైనా నిర్ణయాలు ఉంటే వీటిని విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ కురిమండల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓగా స్పందించి విచారణ చేపట్టి తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ కురిమండల కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడ్ల కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం.